వెల్కమ్ టు అనంత టీవీ. పాకిస్తాన్ అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజుల్లో పాకిస్తాన్ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని వింటున్నాం. పాకిస్తాన్ అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభాల గురించి మాకు వివరించండి సార్. పాకిస్తాన్ ఈరోజు భయంకరమైన సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎంత భయంకరం అంటే మనం చూద్దాం. ఇప్పుడు రంజాన్ నెలలో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆహారం కూడా దొరకట్లేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి అండి. ఈరోజు ఫుడ్ కోసం, ఆహారం కోసం జనం ఎగబడుతున్నారు. ఒకటేమో డబ్బులు లేవు, రెండవది ఆహారం లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. అదే ఎందుచేతనైంది సార్? ఎందుకైందంటే ఇండియాలో కూడా జరుగుతున్నది ఉత్పత్తి. హైదరాబాద్ చూడండి, చుట్టుపక్కల చూడమ్మ, ఎక్కడ జరుగుతుంది. రేపు ఈ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో రేపు హైదరాబాద్లోనూ భారతదేశంలోనూ అదే జరగబోతున్నది. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం మొత్తం నాశనం చేస్తున్నారు. ప్రొడక్షన్ ఎకానమీ వర్సెస్ రెంట్ సీకింగ్ ఎకానమీ అంటారు. అంటే ఉత్పత్తి వ్యవస్థ ఒకటి, ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ, రెండు కేవలం కిరాయి దిన బతికే ఆర్థిక వ్యవస్థ. అంటే ఉత్పత్తికి సంబంధం లేకుండా. అందుకనే కారణ మార్క్స్ కూడా ఏం చెప్పినాయంటే ఎవడైతే కష్టించి పనిచేస్తాడో వాడికే తినే అర్హత ఉంటుంది, ఉత్పత్తి చేయని వాడికి తినే అర్హత లేదు, ఉపవాసం చావాల్సిందే అన్నాడు. అందుకనే పని చేయని వాడిని బాడా కావు అంటున్నారు. బాడా కావు అంటే, బాడా అంటే రెంటు, గర్కా బాడా, గాడికా బాడా, రెంట్ తిని బతికేవాడు. ఏ పని చేయడు వాడు బాడా కావు అంటే, తిట్టు కాదు అది, ఏ పని చేయడు. ఇంగ్లీష్లో కూడా ఈజ్ ఎ బ్లడీ రెంట్ సీకర్ అంటే కిరాయి తిని బతుకుతాడు. ఇటువంటి వర్క్ చేయకుండా పాకిస్తాన్, అది ఆ ఎకానమీ పాకిస్తాన్లో, భారతదేశంలో, శ్రీలంకలో పెచ్చిమీరిపోతున్నది. అసలు ఏ ఉత్పత్తి లేదు. హైదరాబాద్ చూడండి, ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్కు 60-70 కిలోమీటర్లు ఏ రోడ్ అయినా ఇల్చుడమ్మా, మొత్తం రియల్ ఎస్టేట్. అందులో పంటలు పండిస్తున్నారా, కూరగాయలు పండిస్తున్నారా, పూలు పండిస్తున్నారా, గడ్డి కూడా మేయడానికి లేదు కదా. గడ్డి అయినా పడిపోతే గొర్రెలు మేకలు మేస్తాయి, ఉత్పత్తి పాల ఉత్పత్తి అవుతుంది, ఉన్ని ఉత్పత్తి అవుతుంది, మాంసం ఉత్పత్తి అవుతుంది, అది కూడా లేదు కదా. అట్లాగే ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, భువనగిరి బొండి మీరు, ఆలేరు బొండి మీరు, ఎక్కడ చూసినా 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రియల్ ఎస్టేట్ కంచేసి ఉంటుంది. ఉత్పత్తి ఏది? కొండల మీద ఉత్పత్తి ఉండాలి. కొండలని కొట్టేసినారు కదా. కరీంనగర్ జిల్లా బొండి కొండలు ఉన్నాయి ఎక్కడన్నా? కొండలు లేవు, అడవులు లేవు. పండ్లు ఉండాలి కదా, పండ్లు అడవులు ఉంటాయి కదా. ఏమున్నాయి? చెట్లే లేవు. మీరు చెట్లను నాశనం చేసినారు. హైదరాబాద్ సిటీకి వస్తే చెట్లన్నీ కొట్టేసినారు. హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ పేరుతో భూములకి కంచి వేసేసి అసలు ఎవరిని అందులోకి లోపలికి బర్రెల్ని కూడా వెళ్ళనివ్వకుండా వాడు ఉత్పత్తి చేయాలి. అందుకని ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఇప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయాలి, వాడు నాలుగింతలు వేయాలి పన్నులు. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్లో ఏం చెప్తున్నారంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేయండి, పేదవాళ్ళ దగ్గర వసూలు చేయకండి, ట్యాక్స్ తీరిచ్చు అని చెప్తారు. పన్నులు సంపద ఉన్న వాళ్ళకే పన్ను వేయమంటున్నారు. అందుకనే రియల్ ఎస్టేట్ మాఫియా కదా, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. కొండలన్నీ ఎట్లా కొట్టేసినారు. కరీంనగర్ జిల్లా పోతే కొండలన్నీ మాయమైపోయినాయి. మంత్రి కూడా వాడు కొండలను కొట్టేసినాడు. అక్కడ అడవులని కొట్టేసినారు. రామగిరి మహాముత్తారం కొట్టేసినారు. అవి కొండలు కొట్టేస్తే, కొండగొట్ట ఆంజనేయ స్వామి గుడి కూడా సగం కొట్టేస్తే, కొండ బస్సు చుట్టూ తిరిగిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయినారు. ఎవరికైనా సోయిందా తెలంగాణలో? ఒక్కరికి లేదు కదా. అడవులు కొట్టేస్తే ఇసుకంతా తీసుకొని పోతున్నారు నదుల్లోంచి అయింది. మరి ఇక్కడ కూడా పాకిస్తాన్లో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతున్నది. పాకిస్తాన్లో కూడా అదే జరిగింది. ఇక్కడ చూడమ్మా, పాకిస్తాన్పై బూక్సే మచి అఫ్రాత్ఫ్రీ అంటే ఎంత కష్టమైపోతుంది. లగ్నవాలి హే ఎమర్జెన్సీ హోగయా కంగాల్, పాకిస్తాన్ కంగాల్ అయిపోయింది. అక్కడ ఎమర్జెన్సీ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాని అదే చెప్పినా కదమ్మా, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినారు. అక్కడ పరిపాలకులకు సోయి లేదు, స్పృహ లేదు, చైతన్యం లేదు, తెలివి లేదు. దీనికి కారణం ఎవరు అసలు? కారణం పరిపాలకులే. ఇక్కడ కూడా జరుగుతున్నది పరిపాలకులే. జనం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొని పోయి అందరు జైల్లో పెట్టాలి. ఏ దేశంలో అయినా యాదగిరి గారు మామూలుగా ఏదో ఒక కొరత వస్తుంది. ఎకనామికల్ గా కావచ్చు, ఏ కొరత అయినా తట్టుకోగలదు. దేశంలో రాదమ్మా, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో అక్కడే వస్తుంది. కానీ ఫుడ్ కొరత అనేది చాలా దారుణమైనది కదమ్మా. రియల్ ఎస్టేట్ వల్లనే కదా వాళ్ళందరూ జైలు పెట్టాలి కదా. నేను చెప్తూ రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉత్పత్తి చేయనిస్తున్నారు, అక్కడ చేయనిస్తలేరు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కంచె, కంచేసిన లోపల కంచెల నుంచి బయటకు రానియొద్దు. వానికి కంచె కట్టాలి, బయటికి రావద్దురా, పశువులు కట్టినట్టు కట్టేయాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. వాని మీద ఇవెంట్ వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ వేయాలి కదా. ఐఎంఎఫ్ వాళ్ళు చెప్పేదాకా, వరల్డ్ బ్యాంక్ చెప్పేదాకా పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు అది ఎందుకు అవుతుంది. అంతకుముందు ఏమో పరిపాలకులందరూ మిలిటరీ వాళ్ళు. మిలిటరీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? వానికి వానికి బుల్లెట్ కూడా తెలుస్తుంది, గన్న కూడా తెలుస్తుంది. వానికి ఏమైనా ఆర్థిక శాస్త్రం తెలుసా, జనం సంగతి తెలుసా? ఏమి తెలియదు. మిలిటరీ వాడు కదా, వానికి ఎక్కడ ఉంటుంది? పోలీసు వాళ్ళకేమో లాఠీల మీద ఉంటుంది,
ఆర్మీ వాళ్ళకేమో బుల్లెట్లో ఉంటుంది మెదడు, మరి బుల్లెట్ ఏమి ఉన్నాయి మెదడు లేదా వానికి, పరిపాలన ఇవ్వడానికి సంప్రదిస్తారా వాడు? ఆయన నేను చెప్పినట్టు చేయి, వాడి లోపలి వీని లోపలి అంతే కదా మిలిటరీ వాడు చేసేది. మిలిటరీ జుంటా పరిపాలన జరిగింది కదా అక్కడంతా, మిలిటరీ వల్ల కూడా చాలా మిలిటరీ వల్ల జరిగింది. ఇదో రంజాన్ మే బిన్స్, అక్కడ ఏమైతుంది శాలరీ లేదు, రంజాన్ నెలలో శాలరీ లేదు సార్, షాబాస్ షా. ఏమైతుంది శాలరీ లేక జీతాలు లేక రంజాన్ నెలలో పండుగ అప్పుడు ఎక్కువ జీతాలు ఇవ్వాలి, కానీ ఇయ్యక ఏమవుతుంది వాళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. అప్పులు ఎక్కడ పుడుతున్నాయి, అప్పుడు ఎవరికి పుట్టట్లేదు. ఇది చూడండి ఒక్కొక్క వార్త చూడు, ది ఎండ్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ కథ ముగిసింది, కథ అయిపోయిందని చెప్తున్నారు. అంత భయంకరంగా ఉంది, గుడ్ నైట్. అది ఇట్లా ఉంటే పాకిస్తాన్ మే చో వైరల్ హుయే షాబాస్, షాబాస్ ఏమిటి ఆయన ఏం చేస్తున్నాడంటే నేను జీతం తీసుకోను అని చెప్పినాడు. నేను జీతం తీసుకోను, ఈ తీసుకోకుండా అమీర్ ముస్లిం ముల్క్ ఈ దేశంలో ఉన్న డబ్బులున్న ముస్లిమ్స్ అందరూ భయపడుతున్నారు, కఠోరాసే ఆయన కఠోరమైన నిర్ణయాలు తీసుకునేసరికి భయపడుతున్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్మే మాంగే మోదీ, అక్కడ మోదీ కావాలి, ఆఖరికి చివరికి మోదీ కావాలంటున్నారట పాకిస్తాన్కి. హాలత్ మరి అబ్దుల్లా బోలే, అబ్దుల్లా మన పాకిస్తాన్ మన కాశ్మీర్ అబ్దుల్లా చెప్తున్నాడు భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి, ఏ బిగడ్ హాలత్ పర్ అక్కడ పరిస్థితి. అరికట్టాలంటే అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇంత తొందరగా జరగదు. దానికి చేయాల్సిన పని ఏంటంటే అక్కడ 290 రూపాయలు లీటర్ పెట్రోల్ అయింది. చివరికి పాకిస్తాన్కు ఉత్తర సరిహద్దుల్లో ఇరాన్ అనుకున్న సరిహద్దుల్లో 500 నుంచి 800 పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, ఎందుకంటే పెట్రోల్ స్మగ్లింగ్ అవుతున్నది. ఇరాన్ నుంచి స్మగ్లింగ్ తీసుకొచ్చి చీప్గా అమ్ముతున్నారు బార్డర్స్లో. అక్కడంటే ఇక్కడ 290 రూపాయలు ఉంటే లీటరు, అక్కడ 200 రూపాయలు, 200 హైదరాబాద్లో 100 రూపాయలు కదా మనం చచ్చిపోతున్నాం, అక్కడేమో 200 రూపాయలు 289 రూపాయలు లీటర్ డీజిల్ పెట్రోల్ ధర ఎందుకంత విపరీతంగా పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం? అంటే విపరీత పాకిస్తాన్ ప్రభుత్వం కాదు, బయట నుంచి తెప్పించాల్సి వస్తుంది, ప్రతిదీ బయట నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ తెస్తారు మన దేశం, ఇండియాలో ఎక్కడ మన దేశంలో తెచ్చుకోము కదా, అది గల్ఫ్లోనే వస్తుంది కదా పెట్రోల్, పెట్రోల్ డీజిల్ గల్ఫ్లోనే ఉంటుంది. ఎకనామికల్గా ఎటువంటి ఉత్పత్తులు కూడా చేయట్లేదు పాకిస్తాన్. మహంగాయిసే బేహాల్ పాకిస్తానీ, కరువు వల్ల మహంగాయి అంటే ధరల పెరుగుదల వల్ల పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానే దానికి తరసరే గింజ గింజ కోసం ఇబ్బంది పడుతున్నారు, ప్రతి గింజ కోసం. బీబీసీ న్యూస్ ఇది, వై డిడ్ కేరళ గో బ్యాంక్రప్ట్, ఇది కేరళ సంగతి. మనది కూడా అంతే కదా, పాకిస్తాన్కి హిందూ ఇలాకా వీరానికి సరే ఇది వేరే విషయాలు, అది వేరే ఎండ్లెస్ ఎకనామిక్ క్రైసిస్ చూడండి పాకిస్తాన్లో, అసలు ఎక్కడ కనిపించట్లేదు. అన్నిటికంటే ఎక్కువ ద్రవ్య సంక్షోభం ఏర్పడ్డది ఎక్కడంటే, ధరల పెరుగుదల ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ తర్వాత వేరే దేశాలు ఉన్నాయనుకోండి, రంజాన్ మే మహంగాయిస్తే పాకిస్తాన్కి లో పరిషాన్ వాళ్ళు చూడమ్మా అసలు డాలా. ఎంత భయంకరంగా పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి ఇంత ఉన్నప్పుడు? అందుకనే ఐఎంఎఫ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు, చైనా కూడా లోన్ ఇస్తుంది వాళ్ళకు. సో లోన్ తీసుకుంటున్నారు, తీసుకొని వాళ్ళు ఆహారం కోసమే, ఆహారం కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో ఉత్పత్తి ఉంది కానీ ఏమవుతుందంటే, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ధరలు కొనలేని పరిస్థితి, గోదాముల్లో ఆహార ధాన్యాలు మురిగిపోతున్నాయి కానీ జనం దగ్గర డబ్బేది లేదు. అక్కడ కూడా అక్కడేమో ఆహార ధాన్యాలు మురిగిపోయేది కూడా లేదు. ఇక్కడ ఎఫ్సిఐ గోడౌన్లు ఉన్నట్టుగా గోడౌన్లు కూడా లేవు, ఉత్పత్తి జరగాలి కదా ముందు, జరగట్లేదు. వాళ్ళు ఎక్కడో చెప్పారు పాకిస్తాన్కే ఖత్మేకి బడి పాకిస్తాన్ ముగిసిపోతుంది, దానికి డెడ్ లైన్ వెంటనే వచ్చింది, పాకిస్తాన్ ఈరోజు కథ వల్ల ముగిసిపోతుంది, అయిపోద్ది పాకిస్తాన్, దానికి డెడ్ లైన్ పెట్టినారు, డెడ్ లైన్ కొంచెం పొడిగించినారని చెప్పి చెప్తున్నారు.